హలో పిల్లలు, మునుపటి వీడియోలో మనం వస్తువుల బరువుని, వెయిట్ని పోల్చడం నేర్చుకున్నాము. ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణల ద్వారా దీని గురించి మరింత తెలుసుకుందాం. భోలా, గోలు మరియు షేర్ఖాన్ పాఠశాల నుండి తిరిగొస్తున్నారు. షేర్ఖాన్ వేగంగా నడుస్తున్నాడు. గోలు అతనికంటే కొద్దిగా వెనక, మరియు భోలా అందరికంటే వెనక నడుస్తున్నాడు. షేర్ఖాన్ భోలాని, ఇంత మెల్లగా ఎందుకు నడుస్తున్నావు అని అడిగాడు. అప్పుడు భోలా అతడితో, తన సంచి అందరికంటే బరువుగా ఉంది, అందుకే అందరికంటే చాలా నెమ్మదిగా నడుస్తున్నాను అని అన్నాడు. షేర్ఖాన్ తన సంచి అందరికంటే బరువుగా ఉందని అన్నాడు. అప్పుడు గోలు వారిద్దరితో, తన సంచి అందరికంటే బరువుగా ఉందని అన్నాడు. అప్పుడే వదరుబోతు బాబాయ్ అటువైపు నుంచి వెళ్తున్నాడు. అతను ఆ ముగ్గురు గొడవ పడుతూ ఉండటాన్ని చూశాడు. వాళ్ల గొడవకి కారణం అడిగినప్పుడు వారిలో ప్రతి ఒక్కరికి తమ సంచి ఎక్కువ బరువుగా ఉందని, వారికి అనిపిస్తోంది అని అతనికి తెలిసింది. బాబాయ్ వారితో అన్నాడు, ఎవరి సంచి ఎక్కువ బరువు ఉందో తెలుసుకోవడానికి ఒక పద్ధతి ఉంది అని అన్నాడు. బాబాయ్ వారి ముగ్గురిని తన ఇంటికి తీసుకెళ్లాడు. బాబాయ్ దగ్గర ఒక పెద్ద త్రాసు, వేయింగ్ బ్యాలెన్స్ ఉంది. బాబాయ్ కొన్ని బంతులు కూడా తీసుకొచ్చాడు. మొదట బాబాయ్ ఈ విధంగా త్రాసు యొక్క ఒక పళ్ళెంలో షేర్ఖాన్ సంచిని ఉంచాడు. ఇప్పుడు బాబాయ్ త్రాసు యొక్క రెండవ పళ్ళెంలో ఈ విధంగా ఒక్కొక్కటిగా బంతులని పెట్టడం ప్రారంభించాడు. బాబాయ్ త్రాసుపై బంతులను త్రాసు యొక్క రెండు పళ్ళాలు సమానమయ్యే వరకు పెడుతూ వెళ్ళాడు. పిల్లలకి ఏమీ అర్థమవ్వట్లేదు. ఇప్పుడు బాబాయ్ వారికి వివరించాడు. ఎప్పుడైతే త్రాసు యొక్క రెండు పళ్ళాలు సమానమైతే, దాని అర్థం రెండు పళ్ళాలలో ఉన్న వస్తువుల బరువు, అంటే వెయిట్, సమానంగా ఉంటుంది అని. బాబాయ్ ఆ బంతులని లెక్కిస్తే త్రాసు యొక్క పళ్ళెంలో 13 బంతులు ఉన్నాయి అని అతనికి తెలిసింది. పిల్లలు, దీనర్థం ఏమిటో మీకు తెలుసా? దీనర్థం షేర్ఖాన్ సంచి బరువు 13 బంతుల బరువుకి సమానంగా ఉంది. ఇప్పుడు బాబాయ్ త్రాసుపై షేర్ఖాన్ సంచిని మరియు బంతులని తీసివేశాడు. ఇప్పుడు త్రాసుపై ఒకవైపు బాబాయి భోలా సంచి పెట్టాడు, మరియు రెండవ వైపు ఒక్కొక్కటిగా బంతులని మళ్ళీ పెట్టడం ప్రారంభించాడు. మరోసారి రెండు పళ్ళాలు సమానమయ్యాయి. కాని ఈసారి పళ్ళెంలో 20 బంతులు ఉన్నాయి. దీనర్థం ఏమిటి పిల్లలు? అవును, దీనర్థం భోలా సంచి బరువు 20 బంతుల బరువుకి సమానంగా ఉంది. ఇప్పుడు చివరగా బాబాయ్ గోలు యొక్క సంచిని త్రాసుతో కొలిచాడు. ఈసారి రెండు పళ్ళాలు సమానమైనప్పుడు ఒక పళ్ళెంలో 17 బంతులున్నాయి. దీనర్థం గోలు యొక్క సంచి బరువు 17 బంతుల బరువుకి సమానంగా ఉంది. పిల్లలు, ఇక్కడ ముగ్గురు మిత్రుల సంచుల బరువులకి సమానంగా బంతుల సంఖ్య రాసి ఉంది. ఇప్పుడు మీరు చెప్పగలరా, ఎవరి సంచి ఎక్కువ బరువుందో?
మీరు కావాలంటే వీడియోని ఆపి దీనికి సమాధానం తెలుసుకోవచ్చు. శభాష్ పిల్లలు, మీ సమాధానం సరైంది. ఇక్కడ అన్నింటికంటే ఎక్కువ బంతుల సంఖ్య 20 బంతులు. ఇది భోలా సంచి బరువుకి సమానం. కాబట్టి భోలా సంచి యొక్క బరువు అందరికంటే ఎక్కువగా ఉంది. మరియు అందరికంటే తేలికగా ఎవరి సంచి ఉంది? సరిగ్గా చెప్పారు. అందరికంటే తేలికగా షేర్ ఖాన్ సంచి ఉంది. ఎందుకంటే అతని సంచి బరువుకి సమాన బంతుల సంఖ్య 13. ఇది అన్నిటికంటే చిన్నది. పిల్లలు, మీరు ఈ త్రాసులని చూసి ఈ రెండు వస్తువులలో ఏ వస్తువు బరువు ఎక్కువగా ఉందో చెప్పగలరా? అవును, నీటి బాటిల్ యొక్క బరువు 2 బంతులకి సమానంగా ఉంది. మరియు టిఫిన్ డబ్బా బరువు 1 బంతికి సమానంగా ఉంది. కాబట్టి నీటి బాటిల్ యొక్క బరువు టిఫిన్ డబ్బా బరువు కంటే ఎక్కువగా ఉంది. బాబాయ్ పిల్లలకి త్రాసుని ఉపయోగించి వస్తువుల బరువుని కొలవడం నేర్పాడు. చివరగా షేర్ ఖాన్ మరియు గోలూలు భోలా సంచి నిజంగానే వారిద్దరి సంచుల కంటే బరువుగా ఉందని ఒప్పుకున్నారు. ఇది తెలుసుకొని షేర్ ఖాన్ మరియు గోలూలు భోలాతో వారు కొద్ది దూరం వరకు తన సంచిని తీసుకువెళ్తామని మరియు భోలా వారి సంచిని ఎత్తడానికి సహాయం చెయ్యాలి అని అన్నారు. పిల్లలు, మీరు కూడా మీ స్నేహితులకి ఎల్లప్పుడూ సహాయం చెయ్యండి. పిల్లలు, ఈ వీడియోలో మనం కొన్ని ఆసక్తికరమైన ఉదాహరణలతో వస్తువుల బరువుని, వేటిని పోల్చడం నేర్చుకున్నాము. తదుపరి వీడియోలో మనం దీనికి సంబంధించిన కొన్ని అపోహలను చూద్దాం.